నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. చాలా మందిలో మనం కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు, మన ఇంటికి వాళ్ళే వస్తారు మన మీద కేసు పెడతారు, వాళ్ళ ఇంటికి మన భావం వచ్చామని ఇంకొక కేసు పెడతారు, మన ఇంట్లోనే మనం ఉంటాం. అంటే మీరెక్కడ బయట రాకూడదు. దానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది. నిద్రపోయినా నిద్ర లేసినా జ్ఞాపకం వచ్చే తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, పోలీసులను ఒక్క నిమిషం బయట పెట్టి నీకు ధైర్యం ఉంటే రా, మీరేంటో తెలుగుదేశం పార్టీ ఏంటో తేలిపోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా దౌర్జన్యాన్ని ప్రోత్సహించాల, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రాయలసీమలో శాంతి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద ప్రయోగిస్తే ఆ రోజు కూడా నేను భయపడలా, ప్రాణానికి భయపడకుండా పనిచేసిన వ్యక్తిని నేను. అదే మరి మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేసి హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడీలందరూ అణిచివేశాం. ఇప్పుడు పొలిటికల్ నేరస్తులు తయారయ్యారు, రాజకీయ నేరస్తులు, రాజకీయ రౌడీలు తయారయ్యారు. దానికి వంతన కొంతమంది పోలీసులు పడే పరిస్థితికి వచ్చారు. అది కూడా మనం సమీక్ష చేసుకుందాం. మీరు కన్వీనియంట్ కోసం ఇంట్లో పడుకుంటే మాత్రం రేపు ఎలక్షన్లో కూడా మనం ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. పోరాడే వాళ్ళు తయారు కావాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు మీరు పనిచేయండి, ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పండి, పోరాడే బాధ్యత. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఒకటే చెప్తున్నాను, న్యాయపరంగా పోరాడతాం, రాజకీయ పరంగా పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ప్రజాకోట్లో దోషిగా నిలబెట్టే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే పిలిపించాం, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన మీద బాధ్యత ఉంది. నేను చాలా స్పష్టంగా మీ అందరికి పిలిపిస్తున్నా. ఏదో అవతల వాళ్ళు నా మీద కేసులు పెట్టారు 40 ఏళ్ళు ఎవడు పెట్ల, ఇంకా అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు కూడా మీకు చెప్పారు, చూశారు, ఎవరైనా నా మీద కానీ ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు తీసుకొస్తే అవుట్ ఆఫ్ ది వే ప్రమోషన్ ఇస్తానని, ఇంకో పక్కన తీసుకొచ్చి కొడుతూనే మన ముఖ్యమైన నాయకుల పైన నా పైన అచ్చెన్నాయుడు లోకేష్ వీళ్ళ పేర్లు చెప్పేయండి మిమ్మల్ని వదిలేస్తామని, అంటే పురజల్లే కార్యక్రమం. మీరేమీ చేయలేరు. మీరు చేసిన అవినీతి సాక్ష్యాధారాలతో ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. నువ్వు కావాలని బురద జల్లే కార్యక్రమం చేసుకుంటే ఆ బురద మా మీద పడదు, ఆ బురద నీ మీదనే పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఈ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికి పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1.5 ఇయర్ టైం అంటే 18 నెలలు, అది అన్ని సవ్యంగా జరిగితే, ఒకవేళ ఈ ముఖ్యమంత్రికి భయం ఇంకా ఎక్కువ పెరిగితే, మీరు వెలాసిటీ పెంచితే, ఉధృతం అయితే, మధ్యలో ఎన్నికలు పోతే ఇంకా తొందరలో కూడా అయిపోతాయి, కానీ రాష్ట్రానికి పీడ విరగడైపోతుంది. ఆ రోజుతోనే నేను వెరీ క్లియర్, మీరేమైనా అనుకోవచ్చు కానీ జరుగుతుంది. నెత్తిన కుంపటి పెట్టుకున్న బాధల్లో ప్రజానీకం ఉన్నారు, ఎప్పుడెప్పుడు దించాలని ఆలోచిస్తున్నారు. అయితే దానికి ధీటుగా పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఒక హిస్టారికల్గా మనం చూస్తే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది. మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నా మనం ఈ రాష్ట్రం కోసం నిన్న కూడా ఒక మాట చెప్పాను, మీరు ఫాలో అయి ఉంటారు. ఈ రాష్ట్రానికి ఎప్పుడూ జరగని అన్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. బైఫర్కేషన్ కంటే కూడా ఎక్కువ జరిగింది. ఇప్పుడు మన బాధ్యత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఆ విషయంలో ఏలాంటి నిర్ణయాలు తీసుకోవాలి టైం టైం తీసుకుంటానని చెప్పాను తప్ప ఎక్కడ అలయన్స్ గురించి నేను మాట్లాడడం లేదు నిన్న మాట్లాడలేదు ఏదో పేపర్లో వచ్చే మీరు సమాధానం చెప్పమంటే పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ నేను సమాధానం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పాను మీలో కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది మనం ప్రజల్లో ఉండాలి ప్రజల్లో పని చేయాలి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళని కూడా ముందుకు రమ్మనాలి ఈ రోజు మనం చేసే పోరాటం ఒక తెలుగుదేశం పార్టీకే కాదు మేధావులను కోరుతున్నాం అదే మరి వివిధ వర్గాలను కోరుతున్నాం విద్యావంతులను కోరుతున్నాం అందరికి సంబంధించిన విషయం ఉద్యోగస్తుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కూలీ దగ్గర నుంచి అందర్ని కోరుతున్నాం మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ఇదే మారిగా ఉంటే ఏమవుతా మనం భవిష్యత్తు ఉంటుందా అని అడుగుతున్నాం అంటే ఈ రోజు మనం భయపడమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా భద్రత లేని పరిస్థితి వచ్చేసింది ఒకసారి వ్యవస్థలు విధ్వంసం అయిన తర్వాత ఎవరు ఎవరిపైన దాడి చేస్తారు ఎవరు ఆస్తి ఎవరు లాక్కుంటారు అనే దానికి చాలా ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా వ్యవస్థలు బాగుంటే పటిష్టంగా ఉంటే వ్యవస్థలు మనల్ని కాపాడతాయి వ్యవస్థలు ఎప్పుడు కూడా అన్యాయాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇండియాలో మనం చూస్తే ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి ఒక ఆఫీసర్ తప్పు చేస్తే రాజకీయ నాయకుడి దగ్గర పోతే కరెక్ట్ చేస్తారు రాజకీయ నాయకుడు తప్పు చేస్తే కోర్టుకు పోతే కోర్టు ద్వారా కరెక్ట్ అవుతాయి అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఈ రోజు మనం చూస్తా ఉంటే ఎవ్రీడే ఇంబ్యాలెన్స్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది మీడియా వాళ్ళు రాసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంతమంది రాయలేని పరిస్థితి లాలొచ్చే పరిస్థితి కొంతమంది రాసే వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నా అధికమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి కావాల్సింది మీలో కూడా చొరవ ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నిటి కూడా ఒక రూపకల్పన చేసి ఇప్పటి నుంచి మనం ఏ విధంగా ప్రజల్లో ఉండాలనో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈ నెల నుంచి చాలా నిర్దిష్టమైన ప్రోగ్రామ్ ఇచ్చాం కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి 10 రోజులు కాన్స్టెన్సీలో ఉండాలి దాంట్లో రాజీ లేదు అదే మరి అబ్జర్వర్ అనే వ్యక్తి మిమ్మల్ని పెట్టింది మీకు గౌరవం ఇచ్చింది ఇంట్లో పడుకోవడానికి కాదు 8 రోజులు మీకు అప్పచెప్పిన బాధ్యత కాన్స్టెన్సీ తిరగాలి జనరల్ సెక్రటరీ అదే మరిగా 2 పార్లమెంట్లు కేసిన వ్యక్తులు అబ్జర్వర్స్ మొదలుకొని అసెంబ్లీ అబ్జర్వర్ మొదలుకొని మీరు ఫీల్డ్లోనే ఉండాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రాక్ చేసుకుంటాం మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అదే మరిగా ఈ నెల నుంచి ఒక కమిటీని అబ్జర్వర్ని ఇంకొక ఇద్దరిని పెట్టి నెలకు 2 రోజులు కాన్స్టిట్యూన్సీ పంపిస్తాం 175 నియోజకవర్గాలకి 2 రోజులకు ఒక టీం వస్తారు వాళ్ళు కూడా అక్కడ తిరిగి అన్ని గ్రామాలు తిరిగి పార్టీ పరంగా మీటింగులు పెట్టుకుంటారు ప్రజల్లోకి వెళ్తారు మనం ఏవైతే ఆలోచిస్తున్నా ఇవన్నీ వాళ్ళు దృష్టి తీసుకొస్తారు ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు అవి కూడా మనకు క్లారిటీ వస్తుంది అవి కూడా డిస్కస్ చేద్దాం ఇంకో పక్కన పట్టభద్రులు అయితే 2 మనం కంప్లీట్ చేసాం విశాఖపట్నం కూడా ఈ కొండ నాయకులు మీరు ఆలోచించుకొని నాకు ఆ పేరు వీళ్ళని తొందరలో 2-3 రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంది పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఇది ఉమ్మడి కడప కర్నూలు అనంతపురం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇక్కడ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా మనం ఎంపిక చేసుకున్నాం ఆయన మీ అందరికీ పరిచయం చేస్తున్నా ఆయన మీకు అండగా ఉంటాడు మీతో కలిసి పనిచేస్తాడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది